Hello and welcome to my channel. Iroju arati puvu talimpu ela cheyalo chuddamu. Idi health chala manchidi and traditional recipe anamata. Arati puvu ila untadi chuttaniki and arati puvu gurinchi chala detail ga ante manam ela clean chesukovali, vantaki ela ready chesukovali anedi nenu separate video pettunnanu. Adi description box lo mari paina link share chesta. Prastaniki ee video lo aithe just chala quick ga ila chupistanu. Oka gattiga oka సన్నా తీగలాగుంటుంది అన్నమాట ఒలుసుకున్నప్పుడు ఇది మరి ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ కవర్ లాగా ఉంటుంది చిన్న దాకలాగా ఆ రెండు తీసేసుకోవాలన్నమాట ఇలా ప్రతి ఒక్క రెక్కలు తీసి ఇలా పువ్వుల్ని సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసుకొని ఒక స్పూన్ అంత పెరుగు కలిపేసుకునేసి మనము ఆ పువ్వులు ఒలుసుంటాం కదా ఇవన్నీ ఇలా సెట్ చేసేసుకొనేసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట మనకి తాలింకి కావాల్సినంత సైజ్ లో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక దీని మనం నీళ్ళలో పెరుగు కలుపుంటాం కదా ఒక స్పూన్ దాంట్లో బాగా వేసి కలపాలి కలిపేసి పక్కన పెడతాము ప్రస్తుతానికి కుక్కర్ లో ఒక హాఫ్ కప్ అంత పప్పు వేసుకోవాలి కందిపప్పు ఇది బాగా కడిగేసుకునేసి ఒక కప్ అంత నీళ్లు పోసుకొని పెట్టుకోవాలి మంచిగా కడగాలన్నమాట ఒక కప్ అంత నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు మనం పువ్వు కట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా ఒక గిన్నెలో పెరుగు నీళ్ళు వేసేని అవి ఇలా వడకట్టుకొని ఇలా ఈ కుక్కర్లో పప్పు పెట్టిన కుక్కర్లో వేసుకోవాలి ఇలా మొత్తము వేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న పువ్వు తర్వాత పసుపు ఒక పావు స్పూన్ అంత వేసుకోవాలి వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా పెట్టుకుందాము ఒక విజిల్ వచ్చాక ఇంకా ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఒక విజిల్ అయ్యింది కొంచెం కింద నీళ్ళు ఉంది కదా ఇంకుంది సారీ నీళ్ళు ఉంది కదా ఊరుంది కదా అండ్ పప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఉడకకపోతే ఇంకొక విజిల్ పెట్టుకోండి పప్పు ఉడికింది బాగా ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ మళ్ళీ ఆన్ చేసుకుందాము ఎందుకంటే నీళ్ళు మిగిలింది కదా ఇవంతా ఇంకిపోవాలన్నమాట ఎవాపరేట్ అయిపోవాలి ఇలా నీళ్ళంతా ఎవాపరేట్ అయిపోవాలి సో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము సాల్ట్ వేసేసుకుందాము ఈ తాలింకి కావాల్సినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బాండల్లో ఒక 3 స్పూన్లంత నూనె వేసుకుందాము నూనె తక్కువ కావాలంటే ఇంకా తక్కువగానే వేసుకోండి ఆవాలు జీలకర్ర కలిపి హాఫ్ స్పూన్ అంత వేసుకుందాము ఇది చిటపటలాడుతున్నప్పుడు ఒక 4 ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ మొత్తం వెల్లుల్లిపాయ తొక్కంత తీసేసి దంచుకొని వేసుకుందాము మొత్తం వెల్లుల్లిపాయ కరేపాకు కొంచెము సో ఇవన్నీ వేసుకొని ఇది కొంచెం సగం పైన ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని దీని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి సగం ఫ్రై అయితే చాలు ఇది అంటే కలర్ అంతా మారి ట్రాన్స్పరెంట్గా మారి లైట్గా ఇంకేమి బ్రౌన్ అవ్వద్ది ఆ టైంలో మనం ఉడకపెట్టుకున్న అరటి పువ్వు కందిపప్పు వేసుకొని దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ అలా మీడియం టు లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేయండి అప్పుడు ఏంటంటే ఈ ఫ్లేవర్ అంతా మంచిగా యాడ్ అవుద్ది కారము ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఉన్నాము మీకు కారం ఎక్కువ ఇష్టం అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కొని ఒకసారి మంచిగా కలిపేసుకుంటామే అండ్ కూర రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి
అన్నంలోకి సాంబార్లోకి సైడ్ డిష్గాను బాగుంటుంది. కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఇంకా అరటి పువ్వు తాలింపు తయారైపోయింది. అండ్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.